फ्रेंड अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल वीडियो इंस्टेंट टमाटा कोत्तिमीर पचड़ी चाला सिंपल गा टेस्ट तैयार चेसुकोवालो वीडियो चूसेद्दाम। इप्पुडु पचड़ी तैयार चेसुकोवडानिकी फस्ट स्टोव मीद बांडी पेट्टुकोनी अंदुलो स्पून उन्न दाका ऑयल पोसुकोवाली। ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక స్పూన్ పొట్టి మినపప్పు రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు అలాగే రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఆఫ్కా కట్ చేసుకున్న పొడి మిరపకాయ ముక్కలు వేసుకోవాలి। మనం తినే స్పైసీని బట్టి పొడి మిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు కదుపుకుంటూ వేగించుకోవాలి। మంటను మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్లయితే ఇవి అన్నీ కూడా చక్కగా వేగి ఈ కలర్ లోకి వస్తాయి। ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి తీసుకుందాం। మిక్సీ జార్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి। ఇప్పుడు ఇదే ఆయిల్ లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి। కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు అలాగే సన్నగ కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। అలాగే టేస్ట్ కి సరిపడా salt యాడ్ చేసుకోవాలి। అలాగే పులుపుకి సరిపడా చింతపండు పేస్ట్ వేసుకోవాలి। ఇక్కడ నేను నల్ల చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను। నల్ల చింతపండు పేస్ట్ వేసుకుని ఈ టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకున్నట్లయితే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది। ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ టమాటా ముక్కలు సాఫ్ట్ గా మగ్గే వరకు ఉడికించుకోవాలి। చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు బాగా ఉడికి ఇలా సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి। ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ లోకి తీసుకున్న ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్ గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి। ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఫోర్స్ గా మిక్సీ చేసుకోవాలి। చూపిస్తున్న విధంగా టమాటా కొత్తిమీర పచ్చడిని ఇలా మిక్సీ చేసుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। ఈ ప్రాసెస్ లో చేసుకున్నట్లయితే ఈ టమాటా కొత్తిమీర పచ్చడి రైస్ లోకి అలాగే ఇడ్లీ దోశ బజ్జీల్లోకి కూడా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది। సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్।